ఫ్రెండ్స్, 2019 జనవరి నాటికి మీకు 18 సంవత్సరాలు నిండుతున్నాయా? అయితే తప్పకుండా మీ వివరాలు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోండి. ఇప్పటికే మీ వివరాలు ఓటర్ జాబితాలో నమోదు అయ్యుండి వాటికి సంబంధించిన ఎటువంటి మార్పులు చేర్పులు చేయదలుచుకున్నా, కొత్తగా ఓటర్ జాబితాలో మీ వివరాలు నమోదు చేయదలుచుకున్నా, ఇప్పుడు ఆన్లైన్లో అదెంతో సులభతరం. మరి వివరాలు ఈరోజు ఎపిసోడ్లో. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం ఆ బటన్ క్లిక్ చేస్తామో మనకి ఫామ్ 6 లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ చూడొచ్చు మీరు ఫామ్ 6 లోడ్ అయింది. ఈ ఫామ్ 6 ఒక్కొక్కసారి డిఫాల్ట్గా హిందీ లాంగ్వేజ్లో లోడ్ అవుతాం జరుగుతుంది. మీకు హిందీ లాంగ్వేజ్ కనుక ఇబ్బందిగా ఉంటే కనుక మీరు దానికి సంబంధించిన లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి, నాకు ఇది హిందీ లాంగ్వేజ్లో లోడ్ అయింది. దానికి సంబంధించిన లాంగ్వేజ్ చేంజ్ కోసం ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. దాని పక్కన డ్రాప్ డౌన్ మెనూ ఒకటి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి డ్రాప్ డౌన్ మెనూ కొట్టగానే మీకు అవైలబుల్ లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. అక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నానో నాకు ఈ అప్లికేషన్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి లోడ్ అయింది. వీళ్ళు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ A+ కొడితే ఇంక్రీజ్ అవుతుంది, A- కొడితే డిక్రీజ్ అవుతుంది. నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. మీరు విజువల్గా ఇక్కడ చూడొచ్చు, నేను A+ కొడుతున్న కొద్ది ఆ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఒక నోట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. నోట్లో ఏముందంటే ఫీల్డ్స్ మార్క్డ్ విత్ యాస్ట్రిక్ అంటే స్టార్ ఆర్ మ్యాండేటరీ అని ఉంది. అంటే ఫీల్డ్స్ ఇక్కడ వేటి పక్క అయితే స్టార్ సింబల్ పెట్టుందో అవన్నీ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే తప్పనిసరిగా వాటిలో వివరాలు మనం ఫిల్ చేసి ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే ఫామ్ 6 అని ఉంది. ఈ ఫామ్ 6 మీరు ఫిల్ చేసే ముందు అక్కడ ఫామ్ 6కి సంబంధించిన రూల్ 31(1) అండ్ రూల్ 26 తప్పకుండా చదివి ఉన్నాయి. ఒకసారి చదివి ఆ రూల్స్ ప్రకారమే ఈ ఫామ్ 6 అనేది ఫిల్ చేయండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎలక్టోరియల్ రోల్స్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ 1 consistency టు అనదర్ కన్సిస్టెన్సీ అని ఉంది. అంటే కొత్తగా నమోదు చేయదలుచుకున్న మీరు ఒక కన్సిస్టెన్సీ నుండి ఇంకో కన్సిస్టెన్సీకి చేంజ్ అయినా కానీ ఈ అప్లికేషను వ్యాలిడ్, దీంట్లోనే మీరు మీ వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రొసీజర్కి వస్తే ముందుగా మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి డ్రాప్ డౌన్ మెనూ ఒకటి ఉంది. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇండియాలో స్టేట్స్ అన్నీ లిస్ట్ రూపంలో వస్తుంది. మీ స్టేట్ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ పక్కన చూస్తే డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎలక్టోరియల్ రోల్స్లో మీ వివరాలు కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. పక్కన తర్వాత కింద చూడండి, అసెంబ్లీ కన్సిస్టెన్సీ ఆర్ పార్లమెంట్ కన్సిస్టెన్సీ అని ఉంది. దాంట్లో ఏ కన్సిస్టెన్సీలో మీ వివరాలకు నమోదు కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఒక రేడియో బటన్ ఉంది. ఆ రేడియో బటన్ పక్కన ఇన్ఫర్మేషన్ ఏముందంటే యాజ్ ఏ ఫస్ట్ టైం ఓటర్ అని ఉంది. మీరు ఫస్ట్ టైం ఓటర్గా నమోదు చేయదలుచుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఆల్రెడీ మీ వివరాలు నమోదు అయ్యుండి దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయదలుచుకుంటే ఈ కింద చూపిస్తున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కొన్ని మ్యాండేటరీ పర్టికులర్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్స్ ఏంటి అన్నది ఇప్పుడు ఇన్ డెప్త్ చూద్దాం. చూడండి ఇక్కడ మ్యాండేటరీ పర్టికులర్స్, వాటిలో ఏమేమి ఉన్నాయంటే మీ నేము, సర్నేము అండ్
మీకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే యాజ్ పర్ ద క్యాలెండర్ ఇయర్ అప్పటికి జనవరి 1 నాటికి మీ వయసు ఎంతో అన్నది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అన్నది. ఇన్ కేసు మీకు డేట్ ఆఫ్ బర్త్ కనుక తెలిస్తే ఈ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ని డేట్, మంత్ అండ్ ఇయర్ ఫార్మాట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా క్యాలెండర్ లాగా ఒక మెనూ లోడ్ అవుతుంది. అక్కడ మీరు ఇయర్, మంత్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ జెండర్ పర్టికులర్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, జెండర్ ఆఫ్ ద అప్లికెంట్ అని డ్రాప్ డౌన్ మెనూ ఉంది. ఇక్కడ మేలు, ఫిమేల్, ఇంకా థర్డ్ జెండర్ కూడా ఆప్షన్ ఉంది. మీకు సంబంధించిన జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫీల్డ్లో మీ కరెంట్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్కి సంబంధించిన పర్టికులర్స్ అన్నీ ఇక్కడ ఫీల్డ్స్ రూపంలో ఉంటాయి. ఆ ఫీల్డ్స్ అన్నీ మీరు కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది. ఈ పర్మనెంట్ అడ్రస్ మీరు కరెంట్ ఉంటున్న అడ్రస్ ఒకటే అయితే కనుక ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సేమ్ యాజ్ అబవ్ అని, అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు రెండు కనుక సేమ్ అవుతాయని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే రెండు సెపరేట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీ ఆర్ నైబర్ ఈపిఐసి నెంబర్ అని ఒకటి ఉంది ఫీల్డ్. ఈపిఐసి అంటే ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ నైబర్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే డిజేబిలిటీ ఏమన్నా ఉంటే అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ డిజేబిలిటీ ఉందో దాన్ని టిక్ మార్క్ కింద ఇక్కడ ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లిస్ట్లో ఇచ్చినవి కాకుండా వేరే డిజేబిలిటీ ఏమన్నా ఉంటే ఇక్కడ అదర్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఫీల్డ్. అక్కడ మీరు ఆ డిజేబిలిటీకి సంబంధించిన వివరాలు టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాని కింద చూడండి మీ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఐడెంటిటీకి సపోర్ట్గా ఉన్న డాక్యుమెంట్స్ కొన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా మీ ఫోటోగ్రాఫ్, మీ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మీ ఏజ్ ప్రూఫ్, మీ ఏజ్ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ లిస్ట్ రూపంలో ఉంటుంది. ఆ లిస్ట్ రూపంలో దీంట్లో సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా కానీ ఏదో ఒకటి మీకు ఏజ్ ప్రూఫ్గా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లిస్ట్ రూపంలో చూడొచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వస్తే మీకు అడ్రస్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు లిస్ట్లో చూడొచ్చు. ఇక్కడ లిస్ట్ రూపంలో మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో మీకు ఇక్కడ లిస్ట్ రూపంలో కనిపిస్తుంది. దాంట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ ఒకటి మీరు ప్రూఫ్ కింద ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో డిక్లరేషన్ అని ఉంటుంది. ఈ డిక్లరేషన్ కింద ఉన్న మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదువుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని మీకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ మీరు ప్లేస్ అనే ఒకటి ఉంటుంది. ఈ మీరు ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో అది టైప్ చేయాల్సి ఉంటుంది. కింద ఇక్కడ డిక్లరేషన్ సంబంధించిన కొన్ని యాక్ట్స్ రూపంలో కూడా వాటికి సంబంధించిన రిఫరెన్స్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఒకటి ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ని పక్కన ఉన్న ఫీల్డ్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ ఫామ్ మొత్తం ఫుల్గా ఫిల్ అవుతే కనుక ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. రీసెట్ చేయాలి తలుచుకుంటే పక్కన రీసెట్ బటన్ కూడా ఉంది. మీ ఈ రెండు ఆప్షన్లు ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేయాలనుకుంటే మటుకు సబ్మిట్ బటన్ మాత్రమే క్లిక్ చేయాలి.
ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ ప్రొసీజర్లో మీకు హెల్ప్ కావాల్సి వస్తే వీళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అది 1950. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.